ఈరోజు మళ్ళొక్కసారి కేసీఆర్ నియంత అని నిరూపించుకున్నాడు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని చూసి రాజశేఖర రెడ్డి బిడ్డను చూసి కేసీఆర్ భయపడుతున్నాడు అని మళ్ళొక్కసారి నిరూపించుకున్నాడు. జనతా రేడ్ లో భాగంగా ఈ రోజు ఉస్మానియా హాస్పిటల్ కు వెళ్ళాలని మేము నిర్ణయిస్తే ఈ రోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశాడు కేసీఆర్ గారు. వందల మంది పోలీసులు మా చుట్టూ, మా ఇంటి చుట్టూ, మా ఆఫీస్ చుట్టూ ఇక్కడ బలగాలు ఉన్నాయి. ఎందుకు అని అడుగుతున్నాం. పోనీ హౌస్ అరెస్ట్ కు మీ దగ్గర ఆర్డర్ ఉందా అంటే ఆర్డర్ లేదు. మరి ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? మీకు ఏ అధికారం ఉందని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? ఒక పార్టీకి నేతగా అయ్యుండి నేను ఉస్మానియా హాస్పిటల్ గానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్ మీరు ఎక్కడ చేస్తున్నారో అక్కడికి గానీ లేకపోతే ఒక ప్రభుత్వ కూలు గానీ మీడియాను తీసుకుని వెళ్తాను అంటే మీకు ఏమిటి అభ్యంతరం? ఒకవేళ మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తాము అని మీరు అంటుంటే మేము ఇది కూడా చెప్తున్నాం, మా పార్టీ వాళ్ళు ఎవ్వరూ రారు, నేను ఒక్క దాన్నే వస్తా, నా సెక్యూరిటీ కూడా రారు, నాకేం జరిగినా పర్వాలేదు, ఎప్పుడు భయపడలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను వస్తా, మీడియా వస్తుంది, అంతే. సింగిల్ గా సోలోగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఒంటరిగా వస్తుంది. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ వైఫల్యాలు జరిగాయో అవి ఎండగట్టడానికి వస్తుంది. మీకు దమ్ముంటే మమ్మల్ని బయలుదేరనివ్వండి. చేత గాని దద్దమ్మల్లాగా మీకు పరిపాలన చేత కాలేదు గానీ మీకు ఏమి చేతనైంది అంటే ప్రతిపక్షాలను ఆపడం చేతనైందా? హౌస్ అరెస్ట్ చేయడం చేతనైందా? ఒక మమ్మల్నే కాదు మొన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ టీఎస్పీఎస్సీ విషయంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మొన్న మళ్ళీ బండి సంజయ్ గారిని కోర్టు వరకు వెళ్లి పర్మిషన్ పుచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుగా మాట్లాడాలంటే ప్రతిసారి కోర్టుకు వెళ్లాలా? ఇదేనా కేసీఆర్ పాలన? పరిపాలన చేయండి అని అధికారం ఇస్తే 9 సంవత్సరాలుగా మీకు పరిపాలన చేతనైందా? మీకు చేతనైంది కరప్షన్. లిక్కర్ స్కామ్ అయినా మీదే, రియల్ ఎస్టేట్ స్కామ్ అయినా మీదే, కాళేశ్వరం స్కామ్ అయినా మీదే, మీదే ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా దాంట్లో స్కామ్. ఒక డబ్బులు సంపాదించుకోవడం తప్పితే ఏం చేతనైంది? ప్రజల పక్షాన నిలబడడం చేతనైందా? ఈ రోజు కేసీఆర్ షర్మిలను చూసి భయపడుతున్నాడు. ఇప్పుడు షర్మిలను ఆపకపోతే ఇంకా ఎప్పుడు ఆపలేడు అని కేసీఆర్ ఫిక్స్ అయ్యాడు. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి తెలంగాణలో ఆదరణ పెరుగుతుంది కాబట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దిక్కుమాలిన పాలన ఎండగడుతూనే ఉంటుంది. షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డ.